పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ మూవీకి ఈ సినిమా రీమేక్గా తెరకెక్కింది. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ఇక దాదాపు 3 ఏళ్ల తర్వాత పవన్ను వెండి తెరపై చూసిన అభిమానుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ ఎవరితో సినిమా చేస్తున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి శ్రీరామ్కు వరుస అవకాశాలు క్యూ కడతాయి. అయితే వకీల్ సాబ్ సినిమా కంటే ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో సినిమాను కన్ఫర్మ్ చేసుకున్నాడు వేణు శ్రీరామ్. ఈ మూవీకి ఐకన్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను కూడా పెట్టేశాడు. వకీల్ సాబ్ సినిమాను దిల్ రాజు నిర్మించారు, అలాగే ఐకన్ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా దిల్ రాజు ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. యూటీవీల ఓ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ తమ నెక్స్ట్ ప్రాజెక్టు ఐకన్ అనే విషయాన్ని తేల్చి చెప్పాడు. ఐకన్ నాకు బాగా నచ్చిన కథ, పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉంది కనుక వెంటనే ఈ సినిమాను మొదలు పెట్టబోతున్నానని స్పష్టం చేశాడు. పుష్ప తర్వాత బన్నీ చేయనున్న సినిమా ఇదేననే విషయంలో క్లారిటీ వచ్చేసింది. అంటే ఐకన్ స్టార్ అనే బిరుదు వచ్చేసిన తర్వాత బన్నీ చేయనున్న సినిమా కూడా ఇదే. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ప్రతిరోజు ఉదయం 6:55 నిమిషాలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి